Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజకీయాలకు వంశీ గుడ్ బై, సన్నిహితులతో మంతనాలు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వంశీతో వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు వంశీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై చర్చించేందుకు తన అనుచరులతో ఎమ్మెల్యే వంశీ భేటీ అయ్యారు. కార్యకర్తలతో భేటీలో వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దుట్ట యార్లగడ్డ వర్గాలు రెచ్చగొట్టే రాజకీయాలు నడపడం, తరచూ గ్రామాల్లో గొడవలు సృష్టించి తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వంశీ ఆరోపించారు. జగన్ ప్రభంజనంలోనూ గెలిచిన వంశీకి వైసీపీలో ఆదరణ పెరుగుతుండడాన్ని సహించలేకే వంశీ కారణంగానే గొడవలు జరుగుతున్నట్లు చిత్రీకరించడం, ఏకంగా ఎమ్మెల్యే పైన కేసులు పెట్టాలని పోలీసులను ఒత్తిడి చేయడం పట్ల ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జిల్లాలోని బాపులపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో వంశీ పర్యటించాల్సి ఉండగా యార్లగడ్డ తాజా విమర్శలతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నేతలతో చర్చించారు. వంశీ రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేస్తూ, ఎందుకు కొరగాని నాయకులతో మాటలు పడుతూ రాజకీయాల్లో కొనసాగడం అవసరమా అని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్వరలో వంశీ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.